హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు ఏమీ వంట చూపించట్లేదు. దీపావళి పండుగ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. బాగా దీపావళి జరుపుకున్నారా? రిలాక్స్ అవుతున్నారా దీపావళి అయిపోయిన తర్వాత? నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మా వారికి దీపావళి సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో స్వీట్స్ ఇచ్చారు, అవి ఏంటో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. వాళ్ళు ఏం స్వీట్స్ ఇచ్చారంటే, ఒకటేమో గులాబ్ జామ్, ఒకటేమో రసగుల్లా. ఇవే కాదు, మళ్ళీ మా అమ్మ కూడా స్వీట్స్ పంపించింది. దీపావళి రోజు ఇంటి నిండా స్వీట్సే. పోనీ స్వీట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా, మనం చేసుకోకుండా ఉందామా అంటే, మనము స్వీట్స్ అయ్యో ఒకటి చేయాల్సిందే కదా. పూజ చేసుకోవాలన్నా స్వీట్ ఉండాలి, ఇంట్లో మనం ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా స్వీట్స్ చేసుకోవాలి కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాక్స్ బాగుంది కదా? బాగుంది. ఇవి అమ్మ పంపించింది, తిన్నాక నేను. ఇవి మా అమ్మ పంపించింది, తొక్కుడు లడ్డు, రాజ్బూర్లు చేసి పంపించింది 2 రోజుల ముందుగానే. నేను దీపావళికి నేనేం స్వీట్ చేయాలా, మీకేం చేయించాలా అనుకుంటున్నప్పుడు తొక్కుడు లడ్డు ఐడియా ఇచ్చింది మా అమ్మ. భలే ఇచ్చింది కదా, సరే ఇచ్చింది కదా, అవే చేసి చూపించాలి మీకు కూడా అనుకున్నాను. తినేసారులే, కొంచెమే చేసిందంట తను, ఇవి పంపింది తినేశారు. ఇవే ఉన్నాయి అదే కదా, రాగిబూర్లు కూడా చాలా బాగున్నాయి. రాగిబూర్లు కూడా చాలా బాగున్నాయి, తర్వాత చూపిస్తానులే ఇవి కూడా వేసి. నెక్స్ట్ ఇప్పుడు మా అమ్మ చేసినవి. ఇప్పుడు నేను చేసిన తొక్కుడు లడ్డు, సాదా లడ్డు, బందర్ లడ్డు, పేరు ఏదైనా కానీ అందరికీ ఇష్టమైన లడ్డు. ఎంత బాగున్నాయో, ఆల్రెడీ నేను 2 తినేసా. అమ్మేమో పంచదార వేసి చేసింది, నేను సగం బెల్లం సగం పంచదార వేసి చేశాను. ఇక్కడ నేను చీర చూపిస్తున్నాను. దీపావళి పండుగ రోజు కట్టుకున్నాను ఈ చీర. ఇది నేను అంతకు ముందే తీసుకున్నాను, పండుగ రోజు కట్టుకుందామని చూపిస్తున్నాను. సగమేమో గ్రీన్ కలర్ వచ్చింది, సగమేమో బ్లూ కలర్ వచ్చింది. చీర క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్, బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది, పళ్ళు కూడా గ్రీన్ కలరే వచ్చింది. ఇలా సింపుల్గా కుట్టించుకున్నాను. ఎలా ఉంది చీర? శారీ మౌని తీసుకుంది, ప్లెయిన్ చీరే, కింద చిన్నది గోల్డ్ అన్స్ లాగా వచ్చింది, అంతే ఇంకేం లేదు. ప్లెయిన్ శారీ మొత్తం అదే, మొత్తం అదే ఓవరాల్. దీని మీద బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇంకా శారీకి మాత్రం రాకపోతే లుక్ ఉండదు. బ్లౌజ్ నేనే కుట్టించుకున్నాను, తను కుట్టించుకున్నా కూడా ఒక్కసారి కంటే కట్టుకోదులేని తను వేరేది కుట్టించుకుంది. ఇది నేనే కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్, దీపావళి రోజు ఇది కట్టుకుంటాను. దీపావళి పండుగ రోజు మా ఇంటి ముందు ముగ్గు ఇలా వేశాను. మా ఇంటి ముందు ఫుల్ రష్గా ఉంటుంది, ఎప్పుడు కూడా బైకులు కార్లు తిరుగుతూనే ఉంటాయి. అందుకని మేము ఇలా చాక్ పీసులతోటి వేస్తాము, ముగ్గుతో వేయకుండా. పసుపు కుంకుమతోటి బొట్లు అవి పెట్టి ఇలా వేశాను నేను. అవునీ, చీర చూయించేటప్పుడు వినే ఉంటారు కదా మీరు, కార్లు సౌండ్లు, బైకుల సౌండ్లు, ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు నేను ప్రమిదల్లో నూనె వేసి ఒత్తులు వేసి నానబెట్టుకుంటున్నాను. ముందుగా నానితే బాగా వెలుగుతాయని ఇక్కడ మామిడాకులు తోరణాలు గుచ్చుతున్నాను. ఆ రోజంతా పనే సరిపోయింది. 3 కేజీలు బంతిపూలు తెప్పించాను డెకరేషన్ చేసుకోవాలి అని. ముద్ద బంతిపూలు ఎల్లో కలరు, రెడ్ కలరు తెప్పించాను. ఉయ్యాలకి, గుమ్మాలకి, ఈసారి పువ్వులతోటి కూడా ముగ్గు వేద్దామని తెప్పించాను. అసలు సరిపోవేమో అనుకున్నాను, ఒక్కొక్కసారి భలే జరుగుతూ ఉంటాయి, కానీ భలే సరిపోయినాయి, ఇంకా మిగిలిపోయాయి కూడా. ఇలా గుమ్మానికి గుచ్చాను నేను, ఉయ్యాలకి చాలవేమో అని స్ట్రాల్ తెప్పించాము. ఇలా మధ్య మధ్యలో స్ట్రాల్ వేసుకుంటూ ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ గుచ్చుదామని. ఇక స్ట్రాల్ మీరు బ్లూ కలర్ చూస్తున్నారు కదా, నేను గ్రీన్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ తీసుకురమ్మన్నాను, అవేమీ లేవంట. అందుకని ఈ బ్లూ కలర్ ఉన్నాయని తెచ్చారు. మీకు దొరికితే ఈసారి ఎప్పుడైనా అలా తెప్పించుకోండి. ఇక్కడ మౌని నేను గుచ్చుతానులే అని ఉయ్యాల డెకరేషన్కి తను గుచ్చుతుంది. ఆ రోజు సెలవు వచ్చింది లక్కీగా, లేకపోతే తను కూడా ఉండకపోతే ఇంకా శ్రమ అయిపోయేది. చిన్న ఉన్నా కూడా ఇలాంటివి మాత్రం బాగా చేసేది డెకరేషన్ పనులు. ఈ రోజుల్లో మాత్రం పెద్దగా పనులు చేయమని నేను చెప్పను. పండగలప్పుడు, ఫంక్షన్లప్పుడు మాత్రం ఇద్దరూ బాగా హెల్ప్ చేస్తారు. ఒక పువ్వు ఎల్లో, ఒక పువ్వు రెడ్ కలర్ వేసి మౌని ఇలా గుచ్చేసింది ఉయ్యాలకు అన్ని దండలు 4 పక్కల కూడా. ఇక
ఇక్కడ ఉయ్యాల గొలుసులకి ఇలా క్రాస్గా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చింది. ఎలా ఉంది, బాగుందా? మీరు కూడా ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ఇక్కడ పువ్వులతో ముగ్గు వేస్తున్నాను. మాకు గాలి బాగా ఎక్కువ వేస్తుంది. మనం బట్టలకు గంజి పెట్టుకుంటాం కదా, ఆ గంజి ముందు బండకి రాసి తర్వాత పైన పూలు అంటించాను. భలే ఉన్నాయి. ఈ ఐడియా మీకు కూడా ఉపయోగపడుతుందేమో చూడండి. పూలతో డెకరేషన్ ఎలా ఉంది, బాగుందా? ఎక్కువగా రంగులతో వేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా పువ్వులతో కూడా వేస్తే బాగుంటుంది. ముగ్గు ఎలా ఉంది, చాలా కష్టపడి వేసాము. గంజి రాసి వేసినా కూడా ఉంటుందా ఉండదా అనుకున్నాను, చాలా బాగుంది. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా నేను పువ్వులతోటే ముగ్గు వేశాను. అయిపోయిన తర్వాత అంతా ఇలా ఉంది ముగ్గు. ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు కూడా ఏమైనా కొత్తగా వేస్తే కనుక ఇన్స్టాలో పోస్ట్ చేయండి, నేను కూడా చూసి నేర్చుకుంటాను. ఇలా గుమ్మానికి పువ్వులు ఇలా పెట్టాను నేను. సాయంత్రం అయిపోయింది, స్నానం చేసేసి పూజ చేసేసుకున్నాను. దేవుడి బిరువాకు కూడా ఇలా మామిడాకులతోటి బంతిపూలతోటి డెకరేషన్ చేశాము. ఈ డెకరేషన్ చేసినంతసేపు మాత్రం బాబోయ్ అనిపిస్తుంది, కానీ తర్వాత అవి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ బయటకు వచ్చి తులసమ్మ దగ్గర కూడా ముందు వెలిగిస్తున్నాను. ముందు తులసమ్మ దగ్గర వెలిగించాలి కదా. గాలి మాత్రం బాగా వేస్తుంది. దీపావళి ఒక్కరోజైనా ఆగొచ్చు కదా. చుట్టూ గోడల మీదది నేను చేసిన ప్రమిదలు అవి కూడా పెట్టాను, కానీ అసలు వెలిగించలేకపోయాము, అంత గాలి తోలుతుంది. ఇంకా వదిలేసాము. ఇక్కడ తులసి చెట్టును వీడియో తీయమ్మా అంటే అలా అంతవరకు తీసి వదిలేసింది. ఇక్కడ నేను పోర్టికోలో దీపాలు వెలిగిస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, చాలాసేపు ఒక గంట పైగా ట్రై చేశాను, అస్సలు ఆగట్లేదు. ఇంకా వదిలేసి వచ్చి ఇక్కడ ఉయ్యాలకు మళ్ళీ చుట్టూ పూలు మిగిలాయి కదా, ఇలా పెట్టుకుందాంలే అని పెడుతున్నాను. ఓహో, అది ఉంది కాదు. నాకు ఒకటి అర్థమైంది, ఈసారి మనం పూల వేసుకుందాం అనుకుంటే ఇంట్లో వేసుకుందాం పూల ముగ్గు. ఈ ఉయ్యాల మధ్యలో ఒకటేమో ఇత్తడి గిన్నె పెట్టి మధ్యలో క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటర్లో వేసే క్యాండిల్స్ పూలు వేసి అలా వేసాము. ఒకటేమో మధ్యలో వినాయకుడు ఉండి చుట్టూ ప్రమిదల్లాగా ఉంటాయి కదా, అలా పెట్టాము. పువ్వులు వేసి మధ్యలో వినాయకుడు ఉంటాడు, చాలా బాగుంటుంది. ఇలా డెకరేషన్ చేసాము ఉయ్యాలకి. ఇవన్నీ అయితే చేసుకుంటాం, కానీ మా ఇంట్లో అందరికీ కూడా మందులు కాల్చాలంటే మాత్రం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మౌనికైతే అసలు భయము, అవి కాల్చాలంటుంది కానీ చాలా భయము. నేనైతే కాకర పువ్వులైనా కాలుస్తాను, చిన్ను ఉంటే వేరే కొంచెం కాలుస్తుంది, చిన్ను వాళ్ళ నానే కొంచెం కాలుస్తారు. ఇక్కడ నేను రెండు కాకర పువ్వులు మాత్రమే కాల్చేసి వెళ్ళిపోతాను, అది కూడా కాల్చాలి అంటారు కాబట్టి అలా కాలుస్తాను అంతే. ప్రమిదలు వెలిగిస్తున్నాను నేను. మా వారు వచ్చిన తర్వాత తను ఒక ప్రమిదలు 5 ఒత్తులు వేసి వెలిగించారు. అది బయట పెట్టినా కూడా అలాగే ఉంది. ఒక్కొక్కసారి మనకు మగవాళ్ళు చేసిన పనులు కూడా ఉపయోగపడతాయి. అప్పుడు నేను కూడా అలా 5 ఒత్తులు వేసి ఒక్కొక్క దానిలో వెలిగించితే అప్పుడు ఆగాయి దీపాలు. మొత్తానికి దీపాలు వెలిగించుకొని సాటిస్ఫై అయ్యాము. ఇంక ఇక్కడ ఉయ్యాల దగ్గరకు వచ్చేసి అమ్మవారిని కూడా తీసుకొచ్చి పెట్టాము, ఇలా ఉయ్యాలు ఊపితే బాగుంటుందని. ఇక్కడ అమ్మవారి దగ్గర చుట్టూ వెండి పూలు ఉన్నాయి కదా, ఈ పూలు వెండి పూలకి గోల్డ్ కోటింగ్ వచ్చింది. ఇవి మా మేనత్త ఒకసారి నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది. పూలు దొరకని వాళ్ళు ఇలాంటి పువ్వులు తీసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఉయ్యాలు ఊపుతున్నాను ఇక్కడ అమ్మవారిని. ఇంకా పండుగ పనులన్నీ అయిపోయాయి, మేము కూడా స్వీట్స్ తినేసి ఇలా తీరిగ్గా నేను కూడా ఉయ్యాలు ఊపుతున్నాను. మీరందరూ ఎలా జరుపుకున్నారు దీపావళి? మళ్ళీ కార్తీక మాసం వచ్చేసింది, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఆ హడావిడి మొదలవుతుంది కదా. మీరందరూ సేఫ్గా దీపావళి జరుపుకున్నారని అనుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.